సో ఇదిలా ఉంటే ఈరోజు అన్ని ప్రధాన వార్తాపత్రికలన్నీ కూడా మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కీలకమైన అప్డేట్స్ అందించాయి. సో సుకేష్ అనే వ్యక్తి సో ఒక లేఖ రాశారు, జైలు నుండి ప్రస్తుతమైన జుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు, ఈడీ అరెస్ట్ చేసింది, జుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. సో జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి సుకేష్ కొన్ని ఆధారాలతో జైలు నుండి తన అడ్వకేట్ ద్వారా ఒక లేఖ విడుదల చేశారు. ఇక ఆ లేఖ దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం రేపుతుందని చెప్పచ్చు. ఆయన కొన్ని ఆధారాలు కూడా సమర్పించబోతున్నారట. సో ఆ లేఖకు సంబంధించి అన్ని ప్రధాన పత్రికలు హైలైట్ చేస్తే, దాంతోపాటు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశం కూడా రెగ్యులర్గా మనకు సీరియల్లా కంటిన్యూ అవుతూ ఉన్నది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి కూడా సో ప్రస్తుతం టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డికి, అదేవిధంగా సెక్రటరీ అనిత రామచంద్రన్, సో వాళ్ళిద్దరికి కూడా స్ట్రిక్ట్ నోటీసులు జారీ చేసింది. సో ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్, అదేవిధంగా సెక్రటరీ, ఇతర సభ్యులను కూడా సిట్ విచారిస్తే అసలు ఎవరి పాత్ర ఏంటి ఏంది అనేది తేలే అవకాశం ఉన్నది. కానీ సిట్ అనేది కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో పనిచేస్తుంది కాబట్టి, మంత్రి కేటీఆర్ కన్సర్నల్లో పనిచేస్తుంది కాబట్టి కేటీఆర్ పైనే ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సందర్భంగా ఆరోపణలు వచ్చినాయి. సో కేటీఆర్ వేసినటువంటి సిట్టు మరి ఏ మేరకు వాస్తవాలను తెలుస్తుంది, అసలు ఎవరెవరి పాత్ర ఎంత తెలుస్తుందని మనకు ముందు ముందు తెలుస్తుంది.